అమెరికాలో పై చదువులకు వెళ్ళిన మరో తెలంగాణ విద్యార్థి బలయ్యాడు. యుఎస్ లో నానాటికి పేట్రేగిపోతోంది గన్ కల్చర్. వేలాది మంది ప్రాణాలు పోతుంటే లక్షలాది మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. అమెరికాలో ఈ తంతు ఎప్పటి నుంచో ఉంది. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న యాంటీ గన్ కల్చర్ నిర్ణయాలేంటి? అవి ఫలితాలను ఏ మేరకు ఇస్తున్నాయి? జనం కన్నా తుపాకులే ఎక్కువన్న అమెరికాలో జనజీవనంపై ఫోర్సైట్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఖమ్మం జిల్లా మధిరలో ఓ కిరాణా దుకాణదారుడి కుమారుడు అఖిల్ సాయి కొడుకును ఎంతో కష్టపడి బీటెక్ చదివించారు. పై చదువులకు అమెరికా వెళ్తానంటే వారి శక్తికి మించి 20 లక్షలు కూడగట్టి ఫారిన్ పంపారు. అలబామా వర్సిటీలో మాస్టర్స్ చదువుతూనే మరోపక్క గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమర్గా పనిచేసుకుంటూ ఇంట్లో వారిపై భారం పడకుండా తన ఖర్చులతో పాటు చదువుకయ్యే ఖర్చులను సొంతంగానే సంపాదించుకుంటూ జీవనం వెళ్లదీశాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి ఓ రూమ్ తీసుకోవడం మామూలు విషయమే. అఖిల్ సాయి, గోలి రవితేజ ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. మొన్న ఆదివారం రాత్రి ఆ రూమ్ నుంచి కాల్పుల చప్పుడు వినిపించగా ఇరుగు పొరుగు వారు వచ్చి చూశారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నాడు అఖిల్ సాయి. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మొదట సెక్యూరిటీ గార్డ్ చేతిలోని గన్ మిస్ఫైర్ అయిందన్నారు. తర్వాత రవితేజను పోలీసులు వారి స్టైల్లో విచారించగా తానే అఖిల్ను కాల్చినట్లు చెప్పాడు. ఇటీవల కూడా అమెరికాలో వరుస కాల్పుల కలకలం రేగింది. సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం ప్రజాస్వామ్య దేశాల్లోనే అత్యున్నతం, మానవ హక్కులు అపారం అన్న పేరేగాని ప్రాణాలకే విలువ లేకపోవడం విచారకరం. అమెరికా జీవనశైలిలో గన్ కల్చర్ ఒక భాగంగా మారిపోవడంతో మరీ దారుణంగా తయారైంది పరిస్థితి. ఏ ఉన్మాది ఏ స్కూల్పై పడి పిల్లలను కాలుస్తాడో తెలియదు. ఎక్కడ ఏ జన సమూహంలోంచి ఏ తుపాకీ పేలి ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలియదు. పని మీద బయటకు వెళ్లినా, విహారయాత్రలు చేసినా ఇంటికెళ్లే వరకు బిక్కు బిక్కుమంటూనే ఉంటారు. ఇదంతా ఇక్కడి గన్ కల్చర్ వల్లే. అలబామా విద్యార్థి కాల్పుల కారణంగా చనిపోవడంతో అమెరికన్ గన్ కల్చర్పై చర్చకు తెరలేచింది. గత ఏడాది టెక్సాస్లో ఓ 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరపగా 21 మంది చనిపోగా అందులో 19 మంది చిన్నారులే. అంతకుముందు షాపింగ్ మాల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మెడికల్ కాలేజీలోనూ ఇదే తరహా ఘటన జరగ్గా 4 ప్రాణాలు పోయాయి. అమెరికాలో ఈ గన్ కల్చర్ 1775 నుంచే అక్కడి సంస్కృతిలో భాగమైపోయింది. అమెరికన్లను ఆఫ్రికన్లు బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో తుపాకుల వినియోగం ప్రారంభమైంది. రానురాను గన్ అమెరికా లైఫ్ స్టైల్లో అత్యంత కీలక భాగమైపోయింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 1776లో ఇంగ్లండ్తో పోరాటం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకుంది అమెరికా. ఆ సమయంలో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. వ్యక్తిగత భద్రత అనే కారణాన్ని బూచిగా చూపిస్తూ ఇప్పటికీ చాలామంది లైసెన్స్డ్ గన్స్ కొంటున్నారు. 2 దశాబ్దాల్లోనే అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్లు అంచనా. మొదట్లో భద్రత కోసం తుపాకీ ఉంటే మంచిదని భావించినా అమెరికన్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. చేతిలో లైసెన్స్డ్ తుపాకీ ఉండటాన్ని ఒక స్టేటస్ సింబల్గా భావించే ఆలోచన ఎక్కువైంది. దీంతో కుటుంబంలో ఒక్కరైనా తప్పనిసరిగా తుపాకీ కొంటున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగడం వల్ల క్రమంగా గన్ కల్చర్ దారితప్పింది. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్ తగ్గడం లేదు సరికదా, మరింత పెరిగింది. జంతువులు దొంగల నుంచి తమను తాము రక్షించుకోవడానికి తుపాకులు వినియోగించడంలో తప్పేమీ లేదని అక్కడి రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎన్నో సందర్భాల్లో ఇది దారి తప్పుతోంది. ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాయి. అమెరికా జనాభా 33 కోట్లు, కానీ తుపాకుల సంఖ్య మాత్రం 39 కోట్లు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇక్కడ తుపాకుల ప్రభావం ఎంతగా ఉందో. గన్ కల్చర్ కారణంగా చెలరేగిపోతున్న హింసతో అగ్రరాజ్యానికి ఏటా దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని అంచనా. ఇలాంటి ఘటనల్లో నష్టపోతున్న కుటుంబాల మెడికల్ బిల్స్ కోసం ఏటా 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నాయి అధికారిక గణాంకాలు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేయడం లేదా అన్న అనుమానం రాకమానదు. వాస్తవానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం తుపాకులు వినియోగించడాన్ని హక్కుగా భావిస్తుంటారు అక్కడి ప్రజలు. అయితే అక్కడి సుప్రీంకోర్టు మాత్రం స్వీయ రక్షణ కోసం తుపాకులు ఇళ్లలోనే ఉంచుకోవాలని వ్యాఖ్యానించింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం బాహాటంగానే తుపాకులు బయటకు తెస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుపుతూ 100లాది మంది ప్రాణాలు బలిగొంటున్నారు. అమెరికాలో మరో సమస్య ఏంటంటే తుపాకుల వాడకానికి సంబంధించి రాష్ట్రాల వారీగా నియమ నిబంధనలు వేరువేరుగా ఉంటున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా రూల్స్ మార్చుకోవడం వల్ల గన్ కల్చర్ ఇక్కడ అనివార్యంగా మారిపోయింది.
2020 లో అమెరికాలో కాల్పుల కారణంగా 45222 మంది మృతి చెందారు. ఆ ఏడాదిలో రోజుకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 2000 2020 మధ్యకాలంలోనే ఈ తరహా ఘటనలు పెరిగినట్లు చెబుతోంది FBI నివేదిక. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ NRA ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గన్ లైసెన్సులు అందిస్తారు. ఈ NRA కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా ఏటా 1900 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోంది. ఎవరీ టౌన్ ఫర్ గన్ సేఫ్టీ సంస్థ గన్ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ట్రంప్ హయాంలో తుపాకుల వినియోగానికి సంబంధించిన రూల్స్ ని కఠినతరం చేయాలని భావించినా అవి కేవలం ఆలోచనలకే పరిమితమయ్యాయి. గన్ కల్చర్ పై బైడెన్ ప్రభుత్వం సైతం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మొన్న టెక్సాస్ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రభుత్వం వెంటనే స్పందించింది. అమెరికాలో ఇకపై తుపాకుల వినియోగం ఉండకూడదని, చిన్న పిల్లల చేతిలో కేవలం పుస్తకాలు మాత్రమే ఉండాలని పిలుపునిచ్చారు అధ్యక్షులు బైడెన్. దీంతో పాటు గన్ కల్చర్ పై నియంత్రణ బిల్లును తీసుకొచ్చారని, అమెరికా ప్రజలను తుపాకుల నుంచి కాపాడేందుకు ఈ బిల్లు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆయన ప్రకటించేశారు. బైడెన్ ప్రవేశపెట్టిన బిల్లు ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదు. బిల్లు తెచ్చిన్నాళ్ళవుతున్నా కొందరి చేతుల్లో నుంచి ఇంకా తుపాకులు పేలుతూనే ఉన్నాయి. ఈ ప్రాణాంతక కల్చర్కి అంతమెప్పుడు? అమాయక పిల్లల ప్రాణాలకు రక్షణ దొరికేదెన్నడో? వేచి చూడాల్సిందేనా?